హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీత కిచెన్ ఈరోజు మన రెసిపీ గోంగూర పప్పు చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పప్పు మనకి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పును తీసుకోవాలి కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్ బౌల్లో వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన రెండు కట్టలు గోంగూర ఆకులు వేసుకోవాలి ఇలా సన్నగా తరగడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది అలానే కారానికి తగినట్టు పది లేదా పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తరిగిన టమాటో ఒకటి వేసుకోవాలి అలానే తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు పైకి పొంగకుండా ఉంటుంది కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడు నుండి ఎనిమిది విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే మనకి గోంగూరం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ తగినన్ని వాటర్ వేసుకొని బాగా మెదుపుకోవాలి నేను ఈ పప్పులో చింతపండు వేయలేదండి ఇలా మెదిపాక ఒకసారి టేస్ట్ చూసుకుంటే నాకు పులుపు కరెక్ట్గా సరిపోయింది మీకు సరిపోనట్టుగా ఉంటే కొద్దిగా చింతపండు వేసుకోండి ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ముప్పై సెకండ్లు వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఇందులో దంచిన వెల్లుల్లి ఐదారు వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇవి వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ముందుగా మెదుపుకున్న పప్పును వేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గోంగూర పప్పు రెడీ చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి